نوفو اونو نيني 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 نينو كورا. అయితే ముందు ఆయన అడిగిన పద్యం చెప్తాను, తర్వాత ఇంకొకటి ఈ చర్చికి వెళ్ళిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటంటే చెప్తాను. ముందైతే వారణాసి పద్యం చెప్తా, ఆ తర్వాత చర్చికి వెళ్ళిన వాళ్ళు పాడుకునే పద్యాలు చెప్తా. దేవి కష్టములు ఇట్లున్నను, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించు భాగ్యము మనకు లభించినది కదా. చూడు దేవి, భక్తయోగ పతన్యాసి వారణాసి భవదురిక శాస్త్ర వకరాసి వారణాసి నదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి. ఇది ఆయన అడిగిన వారణాసి పద్యం. ఇంకా చర్చికి వెళ్ళిన తర్వాత మగవాడు పాడుకునేటటువంటి పద్యాలు చెప్తున్నాను చూడండి. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, ఏది నా రాజ్యశ్రీ, ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, ఏది నా రాజ్యశ్రీ, నేను ఏకాకిన కాదు, సర్వ జనులను ఏకాకులే ఈ చర్చిలో, అన్నదమ్ములను ఆరు బిడ్డలను కన్న తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్ వెంట వచ్చినది అదే యశస్సు అదే సత్యము. తిరమై సంపదల వెనుక రీతి సాగిరా అన్ని ప్యాషన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. తిరమై సంపదల వెంట నొక రీతి సాగిరావో ఏరికిన్ ఏ సరికి ఏ పాటు విధించనో విధి ఏ సరికి ఏ పాటు విధించనో విధి విధి అవశ్య ప్రాప్త్యంబు విధి అవశ్య ప్రాప్త్యంబు అద్దాని నవ్వరు తప్పించెదరు. విధి విధి అవశ్య ప్రాప్తంబు అద్దానిని ఎవ్వరు తప్పించెదరయ్యా. ఉన్నవాడనని ఉన్నవాడనని గర్వం వేరికి కాదు, ఉన్నవాడనని గర్వం వేరికి కాదు. ఎంత డబ్బు ఉన్నవాడైనా తర్వాత పరిస్థితి ముష్టతకు తినాల్సిందే చర్చిలోకి వెళ్తే. ఉన్నవాడనని గర్వం ఎరికిన్ కాదు. కింకరుడే రాజగో కింకరుడే రాజగో రాజే కింకరుడగో కింకరుడే రాజగో రాజే కింకరుడగో కాలానుకూలముగా రాజే కింకరుడగో కాలానుకూలముగా. ఎంత డబ్బున్న వాడైనా ఆ చర్చలో గడుగు పెట్టి బాప్తిజం తీసుకుంటే సంక్రాంతికి పోవడం అనేది మాత్రం తప్పనిసరిగా జరిగే కార్యక్రమం. జై శ్రీరామ్. సూపర్. అసలు మీలో ఎంత మందికి భగవద్గీత గుర్తొచ్చింది, ఘంటసాల పాడింది? నాకదే గుర్తొచ్చింది ఫస్ట్, నాకదే గుర్తొచ్చింది. ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే బాబాయ్ గారు చెప్పేది ఇంకా భగవద్గీత శ్లోకాలని అనుకుంటా నా గొర్రెలు విన్నారంటే ఈ పద్యం కూడా నాకు అర్థం కూడా కాదు. అర్థం చెప్పాను కదమ్మా. మీరు అర్థం చెప్పినా గానీ బాబాయ్ గారు ముందు పద్యం చెప్తారు కదా, భగవద్గీత అనుకుంటారు.